న్యూ ఇయర్కి కేక్ కావాలా ఇప్పుడే మీ దగ్గర ఉన్న కేస్ బేకర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్ ఇట్స్ న్యూ ఇయర్ హాయ్ శ్రీను వైట్ల వెంకీ రిలీజ్ అవ్వటం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వెంకీ అనే సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ నాకు ఎప్పుడు వెంకీని తలుచుకోగానే నవ్వులే గుర్తు వస్తుంటాయి ఉంటాయి ఎందుకంటే ఆ సినిమా అంతా కూడా ఒక అలర్ చేస్తూ ఒక ఫ్రెండ్స్ సరదాగా ఒక ట్రావెల్ లాగే ఆ సినిమా అంతా తీసాం ఆ సినిమా అంత బాగా అంత రియలిస్టిక్గా రావడానికి మెయిన్ రీజన్ చెప్పాలంటే రవితేజ కారణం ఏంటంటే తను టోటల్ నా మీద తను ఉంచిన బిలీఫ్ వల్లే ఆ సినిమా నేను అలా తీయగలిగాను అంటే ఒక హీరోని ఒక కమిడియన్ కొట్టడం అవ్వచ్చు లేకపోతే పక్కన కమిడియన్స్ జోకులు వేయడం అవ్వచ్చు దేన్నైనా తను యాక్సెప్ట్ చేసి చాలా నే న్ న్యాచురల్గా ఉండాలి చాలా రియల్గా ఉండాలి అనే నా విజన్ తను రెస్పెక్ట్ చేసి చేయటం వల్లే ఆ వెంకీ ఇప్పటికీ అలా ఉండిపోయింది సో ఇన్ని సంవత్సరాలైనా ఆ రెవెన్యూ కానీ అంటే అన్ని థియేటర్స్ ఫుల్ అవడం కానీ ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఆ సినిమాని ఆ ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారో నిజంగా వాళ్ళకి నిజంగా థ్యాంక్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఒక ఆ సినిమాని అంతగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని ఆ సినిమాకి సంబంధించి నా మిగతా యాక్టర్స్ కానీ బ్రహ్మానందం గారు కానీ ఏవిఎస్ గారు కానీ లేకపోతే మాస్టర్ భరత్ కానీ ధర్మార్ సుబ్రహ్మణ్యం గారు కానీ కృష్ణ భగవాన్ గారు కానీ మల్లికార్జునరావు గారు కానీ అశుతోష్ రాణ స్నేహ గారు హీరోయిన్ అలాగే అందరూ మై డియర్ ఫ్రెండ్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఆ సినిమా అంత బాగా రావడానికి కారణమైంది అలాగే అటుకు పూర్ణచంద్ర గారు ఆ సినిమా ప్రొడ్యూసరు ఆయన చాలా పెద్ద గ్యాప్ తర్వాత వచ్చి ఆ సినిమా తీసారు ఆయనకి నాకు చాలా గ్యాప్ ఏజ్లో కానీ సెన్సిబిలిటీస్లో కానీ అన్నీ ఉంటుంది బట్ ఆయన కన్విన్స్ చేసి ఇలాంటి ఒక అల్లరి ఉండే సినిమాని ఆయన టేస్ట్కి భిన్నంగా ఆయన కన్విన్స్ చేసి తీయటం ఒక ఛాలెంజ్ బట్ ఆయన దాన్ని సపోర్టివ్గా తీసుకుని మా ఇదిని రెస్పెక్ట్ చేసి ఆయనతో సపోర్ట్ చేశారు ఆ పూర్ణచంద్ర గారు ఆయనకి కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఈ సినిమాని ఇంతగా అంటే మా సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే అందుకంటే ముఖ్యంగా అబోల్ ప్రేక్షకులు అభిమానులు ఆ సినిమాను ఆదరించిన విధానం అద్భుతం నిజంగా ఈ రోజుకి వెంకీ ట్వంటీ ఇయర్స్ అయిపోయిన అలాగే ఉంది అంటే ఆ సినిమాను వాళ్ళు ఓన్ చేసుకున్న విధానానికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని రేపు థర్టీ ఎర్త్ని మీతో పాటు నేను కూడా చూస్తాను అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్